రెండు వన్డేల్లో టీమిండియా తరపున తొలి సిక్స్ ను బాది ఇన్నింగ్స్ లో చక్కని స్కోర్ ను అందించిన శార్దుల్ ఇంగ్లాండ్ కు భారీ పరుగులు కూడా అందించాడు. అంతకు ముందు వరకు రిజర్వ్ బెంచ్ కి పరిమితమై సిరీస్ లో నిర్ణయాత్మక మ్యాచ్ లో ఆడటం అంత సులువేం కాదని టీమిండియా బౌలర్ శార్దుల్ ఠాకూర్ అన్నాడు. సిద్ధార్థ్ కౌల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఇంగ్లాండ్ తో చివరి మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడిని అనుభవించాడు. 10 ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. సిరీస్ చివరి మ్యాచ్ లో అవకాశం వచ్చినప్పుడు జట్టుకు విజయం అందించాలనే ప్రతి ఆటగాడు మనసులో ఉంటుంది. ఈ మ్యాచే కాదు, ఎలాంటిదైనా సరే భారత్ ఎలాంటి ఏ జట్టుకైనా సరే మ్యాచ్ ఓడిపోవడం దురదృష్టకరం. మొత్తంగా చూస్తే మేం బాగానే ఆడాం. ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ T20 వన్డే సిరీస్ నుండి బ్యాట్స్మెన్ నేర్చుకుంది చాలా ఉపయోగపడుతుంది. ఈ పిచ్లపై ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎలా బౌలింగ్ చేయాలో ఆటగాళ్లకు అవగాహన ఏర్పడింది. శిఖర్ ధావన్, కోహ్లీ ఆడినంత వరకు మ్యాచ్ బాగానే సాగింది. మధ్యలో వెంట వెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో 300 పరుగులు చేరుకోలేకపోయాం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కుల్దీప్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నారు. సొంత పిచ్లపై వారే ఫేవరెట్ అనే సంగతి మర్చిపోకూడదు. అంతకు ముందు కూడా వారు ఆసీస్ పై బాగా ఆడారు అని శార్దుల్ ఠాకూర్ అన్నాడు. అయితే చివరి మ్యాచ్ ను నేను దక్షిణాఫ్రికాలో ఆడా, అప్పుడు మేము సిరీస్ గెలవగలిగాం. అంతకు ముందే మేము ఆధిక్యంలో ఉండటంతో చివరి మ్యాచ్ గెలవడం మాకు తప్పనిసరేమీ కాదు. దాంతో ఆ రోజు ఒత్తిడేం అనిపించలేదు. కానీ ఇంగ్లాండ్ తో చివరి మ్యాచ్ సిరీస్ గెలవడంలో కీలకంగా మారింది. కాబట్టి మ్యాచ్ లో కాస్త ఆందోళనకు గురయ్యా. బాధ్యతాయుతంగా ఆడటం ఆటగాడిగా నా బాధ్యత. కొన్నిసార్లు విజయం వరిస్తుంది, అలాగే కొన్నిసార్లు ఓటమిని ఎదుర్కోక తప్పదు అని ఠాకూర్ తెలిపాడు.